కేరళలో ఇంకొక రోజు చివరి రోజు అన్నమాట. కేరళ లాటరీ రిజల్ట్స్ టుడే. యు స్టే ఇన్ ఇండియా. ఫినిష్. బారీక్ సెట్ వేస్తాను అన్నమాట. ఇదిగో మీరు సెలెక్ట్ చేసుకో. సాంబార్ అదిగో. కేరళలో ఇల్లు కట్టుకోవాలని ఉందంటే మా ఆవిడకి. ఆంధ్ర వచ్చిందంటే ఇంకా జిల్జిల్జిగా అలా ఉంటుంది అనమాట. నేనే దుబాయ్లో పుట్టి నేను తెలుగు స్పష్టమైన తెలుగులో మాట్లాడుతుంటే, మా అమ్మ ఇండియాలో యానోలో పుట్టి మా మమ్మీ తెలుగులో మాట్లాడుతుంది. ఇంగ్లీష్ ఎందుకండి? షీ స్పీకింగ్. బ్యాగ్ కొంచెం బరువుగా ఉంది, జాగ్రత్తగా. ప్రపంచం అంతా చుట్టుముట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా మా అమ్మ. హెవీ. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. కేరళలో ఇంకొక రోజు చివరి రోజు అనమాట. కానీ చివరి రోజు కేరళ వదిలే ముందు మేము ఇప్పుడు మా అదృష్టం ట్రై చేయబోతున్నాం అనమాట. అదృష్టం ట్రై ఎలా చేస్తాం అంటే, కేరళలో ఎక్కడ పడితే అక్కడ టికెట్లు అమ్ముతున్నారు అనమాట. అంటే టికెట్లు అంటే మామూలు టికెట్లు, ఫ్లైట్ టికెట్లు ఏం కాదు, రైల్వే టికెట్లు కాదు. ఇక్కడ ఏం టికెట్లు అమ్ముతున్నారంటే లాటరీ టికెట్లు అమ్ముతున్నారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ నేను అయ్యే చూస్తాను అనమాట. అయితే ఇప్పుడు ఫైనల్గా మా లక్ ట్రై చేద్దాం. ఎలాగ కేరళ వదిలేస్తున్నాం కదా, కేరళ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. ఇదిగో ఇది లాటరీ. సో యా, బికాజ్ ఇన్ కేరళ ఐ సీ ఎవ్రీవేర్ దే ఆర్ సేలింగ్ దిస్ వన్, సో ఐ వాంట్ టు షో. సో యా, ఐ విల్ నాట్ షో యూ, డోంట్ వరీ. ఓకే, సో హౌ మచ్ ఈస్ ద ప్రైస్? 40 rupees. First place 80 lakhs. 80 lakhs. 80 lakhs, 70 lakhs. Okay. Which one is the good one? Let's take one. What do you think we will win? You don't know. So, we have 3 gantle konna ticket teeskundam anamata. Okay, I will take one ticket. Lucky number. Select less. These are the numbers? Okay. Na lucky number 7. So, I will take 0753. 07 ఎందుకంటే నా పుట్టినరోజు అనమాట. 3 ఎందుకంటే నా మంత్ అనమాట, మార్చ్. యా, డు యూ వాంట్ హబ్బీ? ఓకే, ఫర్ మై వైఫ్ ఆల్సో. నో నో, నో, దిస్ ద వన్ తీసుకుంటా. నువ్వేమంటా? ఆమె నెగ్గుతావా? ఓకే బ్రదర్, ఐ విల్ టేక్ ఇట్. ఓకే, కేరళ లాటరీ రిజల్ట్స్ టుడే 5 గంటలకు చూద్దాం మనం. 80 lakhs అంటే ఒక గొప్ప గొప్ప అంటాను మా ఆవిడ. యూ స్టే ఇన్ ఇండియా. ఫినిష్. ఇట్స్ 80, రైట్? 40 rupees. ఓకే, మంచోడే. నేను ఇంకా 40 తీసేసుకోమ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అండి, టికెట్ తీసేసుకున్నాం. చూద్దాం ఎక్కడ పడితే అక్కడ కేరళలో ప్రతి ప్లేస్లో చూస్తాను అనమాట. ఇప్పుడు అదృష్టం ఎలా పనిచేస్తుంది ఏదో చూద్దాం అంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మనకి ఫేమస్ బేకరీ ఉందన్నమాట. ఆ బేకరీలోకి వెళ్ళి ఏదన్నా పాదరసం ఏమైనా మెక్కుదాం, తిందాం, తాగుదాం. ఒక్క బెట్టేస్తుంది అనమాట, మామూలుగా కాదు. చివరి రోజు అండి, ఈరోజు సాయంత్రం మాకు ఫ్లైట్ ఉందన్నమాట 7 గంటలకి. ఇక్కడ నుంచి మన ఢిల్లీ ప్రయాణం మొదలవుతుంది అనమాట. కొంచెం ఎమోషనల్ డే, ఎందుకంటే అమ్మగారిని వదిలేస్తాం అనమాట. అమ్మగారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, లేకపోతే కాకినాడ ఎక్కడికి వెళ్తారు మరి మేడం గారు తెలీదు. క్యాన్ వెళ్ళిపోతారు, ఇంకెక్కడికి వెళ్తారండి, ఇంటికి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు. అయితే మనం అయితే ఢిల్లీ వెళ్తాం అనమాట. ఢిల్లీకి ఈరోజు సాయంత్రం 11:30 చేరుకుంటాం అనమాట. ఓకే అండి, ప్లాన్ చేంజ్ అయింది. రెస్టారెంట్కి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ ఏదో అశోక్ భవన్ అనేది ఏదో ఉందంటే రెస్టారెంట్, అక్కడికి వెళ్ళి మెక్కేదాం. మా ఆవిడ ఆకలేస్తుందంట అండి. వచ్చేసాం ఇప్పుడు మనం అశోక్ భవన్ రెస్టారెంట్ దగ్గరికి వస్తాం అనమాట. చాలా ఫేమస్ అంట, మరి చూద్దాం అసలు ఎంత ఫేమస్ ఏంటో. మరి మీల్స్ దొరికితే వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట, లోపలికి వెళ్ళి చూద్దాం పదం. ఎదుగోండి, మా ఆవిడ మొట్టమొదటిసారి అరటి ఒక నాట్ బారీక్ సెట్ అది మూట చావలు తిన్నదంటే కొడుకులో పొట్ట నొప్పి అంటుంది అనమాట మా ఆవిడ. ఇంకా ఏం తింటేనే పొట్ట నొప్పి వచ్చేస్తుంది, ఇంకా అలాంటిది మా ఆవిడ తిన్నదంటే ఇంకెలా ఉంటుంది? బారీక్ సెట్ వేస్తాను అనమాట. ఇదిగో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, బారీక్ కావాలంటే బారీక్, మూట కావాలంటే మూట. అదిగో అది రైస్ అరిటాకు మీద మొట్టమొదటిసారి తింటుంది, ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట నాకు అరిటాకు మీద తినాలి. సరే, ఇంకా కేరళకు వచ్చాం కాబట్టి కేరళ ట్రెడిషనల్ నేను చెప్పాను, మా ఇంటి దగ్గర కూడా అంటే ఆంధ్రలో కూడా మేము అరిటాకుల మీద తింటాము. పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ మధ్య పిల్లలకి ఎవరు అరిటాకు లైట్లు, ప్లాస్టిక్ లైట్లు, డిస్పోజబుల్ ప్లేట్లు టైప్లో వాడుతున్నారు. కానీ అరిటాకుల మీద భోజనం తింటే పిల్లల్లో స్పెషల్ ఆ పెళ్ళి బూర్లు వస్తుంది. మరి కేక్ అనమాట, ఎవరిదన్నా పెళ్ళి ఉంటే చెప్పండి, దగ్గరలో మా ఆవిడ తీసుకొస్తాను. మా ఆవిడ అది ఎక్స్పీరియన్స్ చెప్తుంది అనమాట. ఫిష్ కర్రీ వస్తా, సాంబార్. ఎస్, సాంబార్ వేస్తాడు అంతా. సాంబార్ అదిలో సాంబార్ ఉంటుంది మరి అది. ఇది దట్స్ పాయసం. ఓకే, దట్స్ పాయసం. పాయసం అండ్ యోగర్ట్. యూ నీడ్ యోగర్ట్, సో యూ కెన్ యూట్ ఈట్ యోగర్ట్. పెరుగు పెరుగు అంటుంది అనమాట ఇందాక నుంచి. మా అమ్మగారు అయితే అక్కడ వడ రప్పించుకున్నారు అనమాట, వడతో చంపెత్తారు మా మమ్మీ గారు.
చేతు కలుపుకుని తినమంట మా వాడు చేతి వాళ్ళు తినరా చేతులతో పిసుకుని మనలాగా నేను అలాగే తిన ట్రై చేయమంటున్నాను వద్దంటాను నా ఇట్స్ నాట్ దట్ మచ్ తన పాయసం తింటా ఏం తింటా నేను ట్రై చేస్తాను తన పాయసం అన్నంతో పాయసం తింటాను అయ్యో అప్పడం ఇట్స్ నాట్ అప్పడం ఇస్ పాపడ్ ఇన్ హిందీ దేసే పాపడ్ ఇన్ కేరళ ఇన్ సౌత్ దేసే అప్పడం వడ మా ఆవిడ తినలేకపోయింది అనమాట ఎందుకంటే కారం విపరీతమైన కారం అనమాట నాకు ఇచ్చేసింది నేను తినేస్తున్నాను అవును నేను స్పూన్తోనే తినేస్తున్నాను ఇంకా ఏం చేస్తాం ఇంకా మా మమ్మీ తీసుకున్న వడ ఉంది కానీ అమ్మ భలే ఉందన్నమాట వడ సాంబారు ఓకే అండి వచ్చేసాము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట ఇప్పుడు మేము మా ఫ్లైట్ మమ్మీ ఫ్లైట్ గంట తేడా అనమాట మమ్మీ ఫ్లైట్ ఫస్ట్ అనమాట మా ఫ్లైట్ తర్వాత ఉంటుంది అనమాట ఫస్ట్ మమ్మీని ఎక్కించేసిన తర్వాత ఆ గంట తర్వాత మేము ఎక్కి అయితే మమ్మీ బాగా ఎమోషనల్ అయిపోతుంది అనమాట ఇదిగో మమ్మీ మంచి ఎమోషనల్ అయిపోతుంది అప్పుడే ఏడుపులు లైట్గా మొదలెట్టింది ఇంకా 2 గంటలు ఉన్నాయన్నమాట మాకు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కేరళ కేరళలో ఇల్లు కట్టుకోవాలని ఉందంట మా ఆవిడకి ఆంధ్ర వచ్చిందంటే ఇంకా జిల్జిల్ జిగలా ఉంటుంది అనమాట మంచి వెదర్ ఉన్నప్పుడు తీసుకొస్తాను ఎండాకాలం తీసుకొచ్చానంటే బాబాయ్ బడేయాలంటుంది అనమాట మా ఆవిడకి బాబాయ్ ఉండలేని అంటుంది మంచి వెదరు శీతాకాలం తీసుకొస్తాను ఎప్పటికప్పుడు నేను మా మమ్మీ అయితే ఇంకా అయ్యో తెలుగు ఛానల్ బాబు తెలుగులో మాట్లాడు నేనే దుబాయ్లో పుట్టి నేను తెలుగు స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నా మా అమ్మ ఇండియాలో యానాలో పుట్టి మా మమ్మీ తెలుగులో మాట్లాడుతుంది ఇంగ్లీష్ ఎందుకండి షీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఎవ్రీ టైమ్ ప్రౌడ్లీ అదండి కేరళ ఎయిర్పోర్ట్ పరంగా చూసుకున్నట్లయితే కేరళ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది చాలా క్లీన్గా ఉంది అద్భుతంగా ఉంది మంచి సుహాసన వస్తుంది అనమాట అగరుతులు ఎక్కడ పడితే అక్కడ వెలిగించారనమాట బాగుందండి కేరళ ట్రిప్ కంపల్సరీ ఎవరైనా ఇవ్వాల్సిందే కేరళ ముందు చూసుకోండి ఎండాకాలం వస్తున్నారా శీతాకాలం వస్తున్నారా ఓకే మూనార్కి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి కానీ కేరళ మాత్రం కంపల్సరీ అనమాట చాలా బాగుంటుంది ఫుడ్ పరంగా ఫ్రిడ్జ్ సిటీ చాలా సేఫ్ అండి నాకైతే చాలా నచ్చింది మా ఆవిడకి మొత్తం మా ఆవిడ కూడా నచ్చింది కిలకేస్తాం మేము అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట ఈ 5 రోజులు ఉన్నాం ఈ 5 రోజులు మంచిగా సమ్మగా ఎంజాయ్ చేసాం అనమాట అంతేనండి ఇప్పుడు కొంచెం మనం వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ఏడుపులు బొబ్బట్లు అమాయకురాలన్నమాట అమాయకురాలన్నమాట షీ సెడ్ నో నో ఇట్స్ నథింగ్ లైక్ దట్ ఎస్కలేటర్స్ ఉన్నాయి స్టేర్స్ ఉన్నాయి అంతేకాకుండా ఎలివేటర్ కూడా ఉంది వాష్రూమ్లు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఇక్కడ క్లీన్ వాటర్ ఉందన్నమాట డ్రింకింగ్ వాటర్ ఓకే అంతా చాలా క్లీన్గా ఉంది భలే ఉందన్నమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇంకా క్యాక్ అంట అక్కడికి వెళ్ళాలన్నమాట కానీ బెంగళూరుకి ఈసారి ట్రిప్ లేదు కాబట్టి నెక్స్ట్ టైం చూడాలి ఇంకా అయిపోయిందండి ఇంకా మా మమ్మీ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నారు ఏడుపులు మొదలవుతాయి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు టీయర్స్ నెమ్మదిగా వస్తాయి రెండు సంవత్సరాల తర్వాత కలిశాను నా కొడుకుతో మళ్ళీ ఇప్పుడు 4 రోజులు బాగా ఎంజాయ్ చేశాను ఇప్పుడు వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది ఈ ఉన్న 4 రోజులు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా కొడుకుతో నా కోడలతో కూడా సరే నాకు బాధగా ఉంది మమ్మీ వెళ్తుందని కానీ మమ్మీ నేను చాలా త్వరగా చూస్తాను దూరం ఏమీ వెళ్ళట్లేదు కదా మళ్ళీ కలుస్తూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం వాట్సాప్లో మా మమ్మీ పొద్దున్నే లెక్సిన వాట్సాప్ పెట్టుతూ ఉంటుంది ఈ బ్యాగ్ కొంచెం బరువుగా ఉంది జాగ్రత్తగా బ్యాగ్లో సామాన్లు కుక్కేసాం అనమాట టీ గీ కొనుక్కుంది మమ్మీ అందరూ ఇంకా పెట్టేసాం ఇంకా నేను బాగా చేరుకుంటాను కానీ బ్యాగ్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు నాకు మీరు మాత్రం బాగా ఢిల్లీ అన్ని ఊర్లు తిరిగేసి ప్రపంచం అంతా చుట్టుముట్టేసి ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో కనిపెట్టేసి మొత్తం అందరినీ హ్యాపీ చేసి వెళ్ళిపోతుంది ఇంకా మా అమ్మ వెళ్ళిపోతాం బాధగా ఉంటుందండి ఈ ఫ్యామిలీని దూరంగా వదిలేస్తే ఎమోషనల్ అనమాట
చెత్త ఫీలింగ్ అనమాట, అస్సలు బాగుండదు ఆ ఫీలింగ్. హెవీ అయిపోయిందండి. మా మమ్మీ వచ్చింది, 5 రోజులు ఉన్నది, ఇలా అంటే అలా గడిచిపోయింది అనమాట. ఎంజాయ్ చేసింది మమ్మీ, ఓకే, హ్యాపీ హ్యాపీ, ఫుల్ హ్యాపీ హ్యాపీ అనమాట. మామూలు హ్యాపీ కాదు, లైఫ్లో ఎప్పుడు అలాగా మమ్మీ టూర్కి వెళ్ళలేదు అనమాట. దుబాయ్కి వచ్చింది, వచ్చినా కూడా నా దగ్గర ఉంటుంది, మా ఇంట్లో కూర్చుని ఉంటుంది, వంటలు తెగ చేస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళినా కూడా ఏదో ఫ్రైడే సాటర్డే సెలవు ఉన్నప్పుడు ఏదో కొంచెం తీసుకెళ్తాను, సినిమాలు కన్నా అక్కడక్కడ మాల్ కన్నా తీసుకెళ్తాను. కానీ దుబాయ్లో తిరగడానికి పెద్ద ఏముంటుందండి, ఎందుకంటే బయటికి వెళ్ళామంటే వేడి వేడి వేడి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఫస్ట్ టైం ఇలాగ మమ్మీ ఇలా ట్రావెలింగ్ చేయడం, ఒక సిటీ చూడడానికి వెళ్ళడం. అంటే ముందైతే నన్ను కలవడానికి వచ్చేదనమాట, ఇప్పుడైతే ఏదో టూర్కి వచ్చినట్టు వచ్చిందనమాట. చాలా ఎమోషనల్గా ఉన్నాను, నాకు కూడా దుఃఖం వస్తుంది అనమాట. ఎందుకంటే మమ్మీ మళ్ళీ ఇప్పుడు ఒంటరికి వెళ్ళిపోద్ది, ఒంటరిగా అంటే హైదరాబాద్కి వెళ్ళిపోద్ది అనుకో, హైదరాబాద్లో తమ్ముడు ఉన్నాడు, అక్కడి నుంచి మళ్ళీ మమ్మీ యానం వెళ్ళిపోద్ది. అదండి, మేమందరం, మేము 4 పిల్లలు, మా మమ్మీకి అందరూ ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారనమాట. మా చెల్లి చెన్నైలో ఉంది, మా తమ్ముడు దుబాయ్లో ఉన్నాడు, నేను దుబాయ్లో ఉన్నాను, ఇంకో తమ్ముడు హైదరాబాద్లో ఉన్నాడు. ఒంటరిగా ఉంటుందండి, అది కొంచెం బాధ వేస్తుంది అనమాట. అయినా కూడా మళ్ళీ కలుద్దాం మమ్మీని, మళ్ళీ మమ్మీకి ఏదో ఒక రోజు సర్ప్రైజ్ ఇద్దాం సడన్, కానీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను గ్యారంటీగా చూస్తూ ఉంటుంది అనుకో, అని చెప్పా పెట్టకుండా ఏదో ఒక రోజు మళ్ళీ కలిస్తానమాట. అంతేనండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోదాం. ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి అక్కడికి ఇంకా కేరళ ట్రిప్ అయిపోయిందండి, అయిపోయింది మన కేరళ ట్రిప్. ఏం మాట్లాడినా నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నాను అనమాట, బుర్ర పంచేట్లున్నది. ఓకే, అయితే అయిపోయింది కేరళ ట్రిప్ అయిపోయింది. కేరళ చలచలగా ఉంది, వేడివేడిగా ఉంది, వర్షం వర్షంగా ఉంది, కొన్ని ప్లేస్లో హ్యూమిడ్ హ్యూమిడ్గా ఉంది. కానీ ఢిల్లీ ఇప్పుడు చాలా వెదర్ బాగోలేదంట, చాలా వేడిగా ఉందంట. వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో, అక్కడ రచ్చరచ్చరైపోతుంది మనకి.